హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో జూన్ నెలలో గడువు ముగుస్తున్నటువంటి 4 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ 4 నోటిఫికేషన్స్ ద్వారా మనకు వస్తున్నటువంటి ఉద్యోగాల సంఖ్య చూస్తే కనుక దాదాపుగా 700కు పైగా ఉద్యోగాలు ఉన్నాయండి. అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క విద్యార్హత గమనించినట్లయితే కేవలం 8వ తరగతి లేదా 10వ తరగతి చదివినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారో, గవర్నమెంట్ జాబ్స్ కోసం సిన్సియర్గా ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ నోటిఫికేషన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీడియో చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వాటిలో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మద్రాస్ హైకోర్టులో డ్రైవర్ గార్డెనర్ పోస్టుల భర్తీకి కానీ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇక ఈ పోస్టుల్లో మనకి 2 రకాలైనటువంటి పోస్టులని రిక్రూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందులో వచ్చేసరికి డ్రైవర్ 1, 2వది గార్డెనర్ అండి. ఇక డ్రైవర్ పోస్టులు కనుక చూసినట్లయితే మొత్తంగా 30 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటి విద్యార్హత గమనించినట్లయితే కేవలం 10th క్లాస్ ఫ్రెండ్స్. 10th క్లాస్ కనుక పాస్ అయ్యండి, మీకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే 10th క్లాస్ చదివి డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాడు మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ కనుక చూసినట్లయితే 30 yearsకి మించి ఉండకూడదు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్, అప్పర్ ఏజ్ లిమిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ యాక్ట్స్ ప్రకారం వర్తిస్తాయి. ఇక 2వ పోస్ట్ కనుక చూసినట్లయితే గార్డెనర్ అండి. మొత్తం వచ్చేసరికి 24 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి కేవలం విద్యార్థి గమనించినట్లయితే 8వ తరగతి మాత్రమే ఫ్రెండ్స్. 8వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే దీనికి కూడా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 ఏళ్ళు అండి. అలాగే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా మనకి ఏజ్ సడలింపు అయితే మాత్రం వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎంపిక విధానం కనుక చూసినట్లయితే మనకి రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఓరల్ టెస్ట్ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దరఖాస్తు విధానం కనుక చూసినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం అండి. మనం ఆన్లైన్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మీ ఆన్లైన్ అప్లికేషన్ని జూన్ 23 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, www.mhc.tn.gov.in. ఈ వెబ్సైట్లో కనుక లాగిన్ అయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ 2 అవైలబుల్ అవుతాయి ఫ్రెండ్స్. అభ్యర్థులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ వెబ్ లింక్స్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాం. అభ్యర్థులు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనండి ఫ్రెండ్స్. ఇక 2వ నోటిఫికేషన్ గమనించినట్లయితే జిఎస్ఐ సదరన్ రీజియన్లో డ్రైవర్ల పోస్టులు భర్తీకి కానీ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి. మనకి సదరన్ రీజియన్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇందులో వాళ్ళు రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టుల వివరాలు గమనించినట్లయితే ఆర్డినరీ గ్రేడ్ డ్రైవర్ 1 అండి. మొత్తంగా ఖాళీలు చూస్తే 37 ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి కూడా మనకి 10వ తరగతి ఉత్తీర్ణత, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. అది ప్రైవేట్ కానివ్వండి లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పర్లేదు ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు 10th క్లాస్ కంప్లీట్ చేసి మీకు డ్రైవింగ్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక వయోపరిమితి అంటే ఏజ్ కనుక చూసినట్లయితే 25 years మించకూడదండి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఏళ్ళు గవర్నమెంట్ యాక్ట్స్ ప్రకారం కూడా అప్పర్ ఏజ్ లిమిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఎంపిక విధానం కనుక చూసినట్లయితే మనకి ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దరఖాస్తు విధానం కనుక చూసినట్లయితే ప్యూర్గా ఆఫ్లైన్ దరఖాస్తు విధానం అండి. దీనికి ఎటువంటి ఆన్లైన్ దరఖాస్తు లేదు ఫ్రెండ్స్. సో చివరి తేదీ కనుక గమనించినట్లయితే మనకి జూన్ 26తో ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, www.gsi.gov.in. ఓకేనండి ఫ్రెండ్స్. ఇక 3వ నోటిఫికేషన్ గమనించినట్లయితే BECILలో మనకి 278 నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మొత్తం పోస్టులు కనుక చూసినట్లయితే వివరాలు పోస్టులన్నీ కూడా నాన్ టెక్నికల్ స్టాఫ్ కేటగిరీ కింద ఇచ్చిన పోస్టులు అండి. మొత్తం కూడా 278 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే పోస్టులు కనుక చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్ట్, ల్యాబ్ అటెండెంట్, మాలీ, శానిటరీ ఇన్స్పెక్టర్, మోల్డర్, హెడ్ కుక్, ఆఫీసర్, స్టోర్ అటెండెంట్, హౌస్ కీపింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ తదితరులు. సో ఈ పోస్టులన్నీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయడానికి BECIL అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక గమనించినట్లయితే 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పనులు అనుభవం ఉండాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం పోస్టులు వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇచ్చినటువంటి మాలీ, శానిటరీ, తర్వాత ల్యాబ్ అటెండెంట్, తర్వాత స్టోర్ కీపర్, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఇవన్నీ కూడా మనకి కేవలం 8వ తరగతి, 10వ తరగతి మాత్రమే విద్యార్హతతో డిపెండ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. కేవలం కొన్ని పోస్టులు మాత్రమే మనకి ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ అడిగారు. అవి కూడా ఏంటంటే డిగ్రీ, ఎక్స్పీరియన్స్ కావాలని. బట్ చాలా ఎక్కువ పోస్టులకు మాత్రం మనకి కేవలం 8వ తరగతి 10వ తరగతి మాత్రమే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. సో ఇది ఒక మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ 10వ తరగతి చదువుకున్న అభ్యర్థులకు కానీ లేకపోతే 8వ తరగతి చదివిన అభ్యర్థులకి. సో దరఖాస్తు విధానం కనుక చూసినట్లయితే ప్యూర్గా ఆఫ్లైన్ దరఖాస్తు విధానం అంటే దీనికి ఎటువంటి ఆన్లైన్ దరఖాస్తు లేదు. సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫీజు కనుక చూసినట్లయితే ₹500 చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దరఖాస్తుకి మనకి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 30/6/2019 ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఆఫ్లైన్ దరఖాస్తు విధానం కాబట్టి మీ అప్లికేషన్లో పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. BECIL కార్పొరేట్ ఆఫీస్, BECIL భవన్, సెక్టార్ 62, నోయిడా 201307, UP, ఉత్తరప్రదేశ్. ఓకేనండి, ఈ అడ్రస్కి మీ అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, www.becil.com. ఓకేనండి, ఇందులో లాగిన్ అయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన న్యూఢిల్లీ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. మొత్తం ఖాళీలు కనుక గమనించినట్లయితే 337 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. పోస్టుల వివరాలు ఒకసారి కనుక చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 23, కంప్యూటర్ ఆపరేటర్ 4, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 50, లోయర్ డివిజన్ క్లర్క్ 12, MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 23 ఎక్సెట్రా. ఓకేనండి, ఇక అర్హత కనుక చూసినట్లయితే వీటిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టులకు 10వ తరగతి ఇంటర్మీడియట్ అర్హతతోనే మనకి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ పోస్టులకి డిగ్రీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏది మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వాటికైతే కనుక డిగ్రీ కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. బట్ మోస్ట్ ఆఫ్ పోస్టులకి మనకి 10వ తరగతి ఇంటర్మీడియట్తోనే మనకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఎంపిక విధానం కనుక చూసినట్లయితే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే దరఖాస్తు విధానం కనుక చూసినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. సో మనం ఫీజు కనుక చెల్లించాల్సింది కనుక చూసినట్లయితే ₹700 చెల్లించాలండి. అలాగే SC ST PWDలకి అయితే కనుక ఫీజు లేదు ఫ్రెండ్స్. వీళ్ళు కాకుండా ఇక మిగతా OBC జనరల్ అభ్యర్థులు అయితే కనుక మీరు ₹700 ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే June 24. June 24తో ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, nyks.nic.in. ఓకేనండి, ఈ లింక్లో కనుక లాగిన్ అయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ రెండు అవైలబుల్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ 4 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. సో అభ్యర్థులు ఎవరైతే ఇంకా ఈ పోస్టులకు అప్లై చేయలేదో ఇప్పుడైనా సరే ఈ వీడియో చూసిన వెంటనే సరే, దీంట్లో 2 మనకు ఆన్లైన్ అప్లికేషన్లు, 2 ఆఫ్లైన్ అప్లికేషన్లు ఉన్నాయి. ఆన్లైన్ ఉన్నవాళ్ళు మాత్రం వెంటనే సబ్మిట్ చేసేయండి. ఆఫ్లైన్ ఉన్నవాళ్ళు వెంటనే కనుక మీ రిజిస్టర్ పోస్ట్ అప్లికేషన్ రిజిస్టర్ పోస్టులకు వెంటనే పంపించేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్స్ మాత్రం అర్హత ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరు మాత్రం మిస్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ ప్యూర్గా గవర్నమెంట్ ఉద్యోగాలు. ఓకేనండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో మనకి ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అభ్యర్థులకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకుండా మాత్రం వదలొద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. రమేష్ అయితే.